ఒక వ్యక్తి జీవితం ఎంత అద్భుతంగా ఉన్నా కూడా అందులో రకరకాల నెగిటివ్స్ మిస్టేక్స్ ఇష్యూస్ ఉంటాయి అట్లాగే ఒక సినిమాలో ఎంత గొప్ప సినిమా అయినా కూడా మాయాబజార్ దగ్గర నుంచి బాహుబలి వరకు ఎంత గొప్ప సినిమా తీసినా అందులో కూడా రకరకాల మిస్టేక్స్ ఉంటాయి సో ఏదన్నా ఎవరన్నా క్రిటిజైజ్ చేసినప్పుడు దాన్ని నువ్వు తీరా నువ్వు వచ్చి చూడరా లేకపోతే నువ్వు స్క్రిప్ట్ రాయరా నువ్వు వచ్చి సినిమా తీరా అని చెప్పడం చాలా మూర్ఖత్వం అనిపించుకుంటుంది ఎందుకంటే మనకు రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిన్నాం అనుకోండి బాగాలేదని చెప్పగలుగుతాం తప్ప మనం వెళ్ళి వండలేం కదా సో తినే ప్రతి ఒక్కడు వంటగా ఉండాల్సిన అవసరం లేదు సో ఇది బేసిక్ థింగ్ అయితే ఈ కల్కి మూవీ చాలామందికి అద్భుతంగా నచ్చింది కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు బట్ ఈ సినిమాలో కొన్ని కొన్ని అంశాలు నన్ను సరి చేసుకుంటే బాగుండేది కదా అని అనిపించి అవి చెప్పాలనుకుని నేను చెప్తున్నా రన్ టైం బేసిక్గా ఈ సినిమా యొక్క రన్ టైం మూడు గంటలు అవసరమైనటువంటి టైం రన్ టైం అనిపించింది అంత లాగ్ లాగా ఐ మీన్ అంత లాంగ్ లాగా తీయాల్సినటువంటి అవసరం లేదు క్యామియోలు అవసరం లేని క్యామియోలు బ్రహ్మానందం లాంటి అవసరం లేని క్యారెక్టర్లు దుల్కల్ సల్మాన్ క్యారెక్టర్ని అంత ఎక్కువగా దాన్ని విడమర్చకపోవడం అట్లాగే దిశా ని లాంటి థింగ్స్ అవసరం లేదు ఇప్పుడు కాంప్లెక్స్లో సాంగ్ ఉంది కాంప్లెక్స్లో సాంగ్ దిశపాఠాని క్యారెక్టర్ సీన్స్ బ్రహ్మానందం కొంచెం రోల్ పెట్టుకోవడం క్యామియోస్ అన్ని కట్ చేస్తే ఆ సాంగ్ కాంప్లెక్స్ సాంగ్ ఇవన్నీ కట్ చేసేసి ఉంటే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ సేవ్ అయ్యేది అంటే టూ అండ్ హాఫ్ అవర్స్కి సినిమా వచ్చేసేది అవసరం లేని సీన్లు సినిమా నిండా బోల్డ్ గుంపులు గుంపులుగా గొట్ల గొట్లగా అనిపించింది నాకైతే ఈ సినిమా చూస్తున్నప్పుడు అవసరం లేనటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి సినిమాలో సో అట్లాగే ఫస్ట్ నుంచి కూడా సెకండ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా వాయిస్ ఓవర్తో గతంలో జరిగింది ఏంటి మహాభారతం ఎండింగ్లో ఏం జరిగింది ప్రస్తుతం మనం ఏ పీరియడ్లో ఉన్నాం ఫ్యూచర్లో మనల్ని సినిమా స్టార్ట్ అవ్వబోయే ముందు ఫ్యూచర్కి వెళ్తున్నాం కాబట్టి టూ ఎయిట్ నైన్ ఎయిట్కి వెళ్తున్నాం కాబట్టి ఏడీకి అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాసి ఎందుకు అట్లా అయిపోయింది కాంప్లెక్స్ అంటే ఏంటి లేకపోతే శంబాల అనేది ఎక్కడ ఉంది అసలు ఏంటిది స్టోరీ అనేది ఒక వాయిస్ ఓవర్ దాకా క్లియర్ కట్గా చెప్తే సరిపోయేది ఎందుకు ఎందుకోసం గొడవ పడుతున్నారు కాశీ మాత్రమే ఎందుకు మిగిలిపోయింది మిగతా ప్రాంతాలు ఏమైపోయాయి అనేసి క్లారిటీ లేదు అట్లాగే ప్రాజెక్ట్కి అనేది ఏంటి వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ కే అని ఒక ల్యాబ్లో అంతమంది ఆడపిల్లలతో చేస్తున్నారు పాజిటివ్ కాకుండా నెగిటివ్ వస్తే చంపేస్తున్నారు మంటల్లో దోసేస్తున్నారు అసలు ఏంటి ఏంటిది కదేంటనే అంటే బయటకు వచ్చేటువంటి సామాన్య ప్రజానీకం అందరూ కూడా పాపం అని తెలియగా ఉంటారు కదా మాకు అంతే అర్థం కల సో బయటకు వచ్చినటువంటి నార్మల్ ప్రజలు మనలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు బానే ఉంది కానీ లాస్ట్లో చాలా కన్ఫ్యూజింగ్ ఉంది ఆ సినిమా స్టోరీ ఏం అర్థం కాలేదు మాకు అనేవాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు సో ఒక సైంటిస్ట్తోనో ఒక డైలాగ్తోనో ఒక వాయిస్ ఓవర్తోనో జరుగుతోంది ఏంటి అనేది ఒక క్లియర్ కట్ ఐడియా ఇచ్చేసి ఉంటే చాలామంది సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేసేవారు నిజానికి ఇట్లా ఇలాంటి మిస్టేక్స్ లేదంటే నిజంగా సినిమా బాహుబలి లెవెల్కి వెళ్ళేది అనిపించింది నాకు మూడోది అశ్వధమ్మ క్యారెక్టర్ కానీ భైరవ క్యారెక్టర్ కానీ చాలా లేట్గా ఎంట్రీ ఇచ్చే ఎస్పెషల్ అశ్వధమ్మ క్యారెక్టర్ బాగా లేట్ ఎంట్రీ భైరవ కూడా చాలా లేట్ ఎంట్రీ బ్యాక్డ్రాప్ స్టోరీ చెప్పినా కూడా అదంత కనెక్టింగ్ పాయింట్గా అనిపించలేదు భైరవాకు సంబంధించినంత వరకు అట్లాగే అశ్వథామొద్ది బ్యాక్ స్టోరీ పెద్దగా రివీల్ చేయలేదు మూడో పాయింట్ నాలుగోది ఏంటంటే ప్రభాస్ ప్రభాస్ని చూసే కదా మనందరం సినిమా చూసేది అమితాబ్ బచ్చన్నో దిశ పతానీ ఇంకొకళ్ళని ఇంకొకళ్ళో చూసి వెళ్ళం కదా సో ప్రభాస్ యొక్క స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది మూడు గంటల్లో గంట ఇరవై నిమిషాలు గంట పది నిమిషాలు ఉంది అంతే ప్రభాస్ది ఓకే స్టోరీ కోసం ఎక్కువ ఇవ్వడం సంతోషం నిజంగా ఒక ఇండియన్ సినిమా తెలుగు సినిమా హీరోని పక్కన పెట్టి మరీ స్టోరీ కోసం స్క్రీన్ ఎక్కువగా తీసుకుంది అంటే అసలు దండం పెట్టేస్తాను నేను కానీ ఆ తీసుకున్న టైం ఉపయోగించుకోవాలి అటు స్టోరీకి ఉపయోగించుకోవాలా స్క్రీన్ టైం ప్రభాస్ని మాకు చూపించలే ఎక్కువసేపు ప్రభాస్ అనేటువంటి ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ స్క్రీన్ మీద కనిపిస్తుంటే అతనితో డైలాగ్స్ చెప్పిస్తుంటే ఫైట్స్ చేస్తుంటే అతను యాక్షన్లో ఉంటే చూ చూడాలని ఎంజాయ్ చేసేటువంటి మాలాంటి ఫ్యాన్స్కి ఆ స్క్రీన్స్ టైం కూడా ఏమాత్రం సరిపోయినట్టు అనిపించదా ఫిఫ్త్ అది అర్జునుడుగా రామ్ చరణ్ లాంటి వాళ్ళని తీసుకోకుండా విజయ్ కొండను తీసుకోవడం ఒక పెద్ద మైనస్గా అనిపించింది చూడడానికి ఓకే ఓకే ఉన్నట్టు తప్పుడు డైలాగ్స్ చెప్తున్నప్పుడు అందులో అసలు ఒక పేస్ లేదు ఒక గంభీరత్వం లేదు ఆ క్యారెక్టర్కి అతను అసలు అయితే సూట్ కాలేదు ఫ్యాన్స్ కోపం వచ్చినా కూడా ఇదైతే ఫ్యాక్ట్ మాకైతే అట్లాగే అనిపించింది మరి సో రామ్ చరణ్ లాంటి వాళ్ళని ఇంకా బెటర్ జూనియర్ ఎన్టీఆ లాంటి వాళ్ళని తీసుకుని ఉంటే బాగుండేది కావచ్చు సిక్స్త్ దీపిక పట్టుకొని అనేటువంటి పర్సన్ ఎంత అద్భుతమైనటువంటి యాక్ట్రెస్ తను సినిమా అంతా పరిగెడుతూ ఉంటుంది పరిగెడుతూ ఉంటుంది అదే పారిపోతూ ఉంటుంది పరిగెడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఈ మూడే చేసిన తప్ప దీపికా ఒక నాలుగు మంచి డైలాగులు ఒక మంచి ఎమోషనల్ సీను ఏ వండర్ఫుల్ పెర్ఫార్మర్ రామ్లీలా చూడండి ఎంత అద్భుతమైనటువంటి పెర్ఫార్మర్ తను తను అసలు ఒక మంచి సీన్లో కూడా పెర్ఫార్మెన్స్కి యూజ్ చేసుకోలేదు అండ్ సెవెంత్ సంతోష్ నారాయణ మ్యూజిక్ని అసలు చూస్ చేసుకోవడమే రాంగ్ అనిపించింది రెహమాను అనిరుద్దో సరే ఇక వాళ్ళు అవైలబుల్ లేరనుకుంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని తీసుకోవచ్చు కానీ సంతోష్ నారాయణ మ్యూజిక్ అనే సినిమాకి చాలా పిలవంగా అయిపోయింది ఇంటర్వెల్ బ్లాక్ ఎంత అద్భుతంగా ఉందో ఆ మ్యూజిక్తో డౌన్ అయిపోయింది లాస్ట్ పది నిమిషాలు మాత్రం అతను డ్యూటీ చేశాడు అనిపించింది అందరూ డ్యూటీ చేశారు అబ్బా లాస్ట్ పది నిమిషాలు అందువల్లే సినిమా మంచి టాక్ వస్తుంది మంచి లెవెల్కి వెళ్తుంది ఎయిత్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా మోస్ట్ ఫేవరెట్ నా మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ హీరో కమల్ హాసన్ ఆయన కోసమే నేను సినిమాకి వెళ్ళాను నిజానికి నాగార్జున్ కాదు ప్రభాస్ కాదు ఇవన్నీ కాదు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నా కమల్ హాసన్ సెకండ్ ప్రిఫరెన్స్ నాగస్విన్ థర్డ్ ప్రభాస్ అని చెప్పుకోవచ్చు బట్ వీళ్ళ ముగ్గురిని దాటేసి అమితాబ్ బచ్చన్ అయినటువంటి వాడు సినిమాలో అది వేరే విషయం సో అయితే కమల్ హాసన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదనేది చాలా పెద్ద కంప్లైంట్ నాకు రెండు సార్లు మూడు సార్లు కనిపించాడు మూడోసారి మాత్రమే కమల్ హాసన్ యొక్క ఒరిజినల్ రూపం కనిపించింది ఫ్లాష్ బ్యాక్ లేకపోతే ఇందులో పురాణాలు లాగానే లాస్ట్లో వెనక్కి వెళ్ళి ఒక రెండు మూడు సీన్లు కమల్ హాసన్ ఒరిజినల్ థింగ్తో ఒరిజినల్ ఫేస్తో ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా పడుంటే బాగుండేది అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి నాకేమనిపించిందంటే నా పక్కన ఉన్న అతను కూడా చేసినటువంటి కామెంట్ ఇది ఏమనంటే ఈ సినిమాలో హీరో అమితాబ్ బచ్చన్ లేకపోతే అని అమితాబ్ బచ్చన్కి అంత స్కోప్ ఇవ్వడం సంతోషమే వెరీ లెజెండరీ యాక్టర్ ఇండియన్ సినిమా హిస్టరీలో కానీ ప్రభాస్ యొక్క నిడివి తగ్గించి అమితాబ్ బచ్చన్ని హీరోగా చూస్తూ మరి తెలుగు వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు ఒక విజువల్గా ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి నాగశ్వన్ స్క్రిప్ట్ విషయంలో డైలాగ్స్ రివీల్ స్టోరీని రివీల్ చేసేటువంటి సరైన కమ్యూనికేషన్ కాన్వర్జేషన్ బిట్వీన్ టూ క్యారెక్టర్స్ సరిగ్గా రాసుకుని ఉంటే మనకి క్లియర్గా ప్రతి ప్రపంచం గురించి అందులో ఉన్న డిఫరెంట్ వర్ల్డ్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాహుబలి నిజంగా పనికి వచ్చేది కదా అంత గొప్ప విజువల్స్ ఉన్నాయి అందులో అంత అద్భుతమైనటువంటి టెన్ మినిట్స్ ఉంది లాస్ట్ టెన్ మినిట్స్ రాజమౌళి వాళ్ళు కూడా ఆఖరి టెన్ మిల్స్ ఎంత బాతి తీయడం బాహుబలి టూలో రాజమౌళి కూడా చేయలేడు బట్ చేయగలిగాడు నాగేశ్వరం కానీ ఇక్కడ ఫెయిల్యూర్ ఫెయిర్ ఎక్కడంటే స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోవాలా మనకు క్లారిటీ ఇవ్వాల ప్రపంచాన్ని పరిచయం చేయాల కాన్వర్సేషన్స్లో అక్కడ ఉండే సైంటిస్టుల మధ్య అక్కడ ఉండేటువంటి రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి అవసరం లేదు వాళ్ళ మధ్య డిస్కషన్స్ పెట్టి కనీసం స్టోరీని మాట్లాడుకునేలా చేస్తుంటే మనకు అర్థమయ్యేది దాదాపు టూ థౌజండ్ క్రోర్ గ్రాస్ వచ్చింది బాహుబలి టూకి చాలా బిగ్గెస్ట్ నెంబర్ ది ఇండియన్ సినిమా హిస్టరీలో అది ఈ సినిమా ఆ లెవెల్కి వెళ్ళాల్సినటువంటి వర్త్ ఉన్న సినిమా మహాభారతం అంటే చిన్న విషయం కాదు మహాభారతాన్ని నెత్తిన పెట్టుకున్నటువంటి నాగస్విన్ రెండు వేల రెండు వేల ఐదు వందల కోట్లు కొట్టే లెవెల్ సినిమా తీయొచ్చు కానీ ఈరోజు వెయ్యి కోట్లో గ్రాస్ వస్తున్నా లేదనేది డౌట్గా ఉంది కల్కికి రావచ్చు మేము రాదని నేను అనట్లేదు రావటం కూడా కాస్త టఫ్గా అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే రాలేదు థౌజండ్ టోర్ గ్రాస్ సో దీనికి రావాలనే కోరుకుంటున్నా బట్ అంత వర్త్ లేకుండా తీసాడే అనేటువంటిది ఒకటే బాధ ఎందుకంటే ఆల్రెడీ హిందీ బెల్ట్ ఈ మూవీ డౌన్ అయింది హిందీలో ఐ మీన్ హిందీ బాగుంది బాలీవుడ్ వరకు బాగుంది బట్ హిందీ బెల్ట్ ఉంటుంది మీకు రాజస్థాన్ ఒరిస్సా ఇటు మన బెంగాల్ ఈస్ట్ 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 సైడ్ ఈస్ట్ సైడ్ అండ్ నార్త్ సైడ్ అంటే ఒక బీహారీ బెల్ట్ మొత్తం ఉంటుంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇక్కడంతా కూడా తెగ చూస్తారు ప్రభాస్ సినిమాలు బాహుబలి తర్వాత సాహో తెగాడింది అక్కడ అద్భుతమైనటువంటి హిట్ అయింది సాహో ఆ బెల్ట్లో అట్లా అక్కడంతా కూడా డౌన్ అయింది ఎందువల్ల ఒక సామాన్యుడు థియేటర్కి వెళ్ళినప్పుడు సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు సినిమాలు ఏం జరుగుతుంది స్క్రీన్ మీద బాగుంది ఫైట్ అబ్బా అద్భుతమైన ఫైట్ అయ్యా అసలు మా జీవితంలో ఎప్పుడు చూడని విజువల్స్ అయ్యా మేము ఈ ప్రపంచంలో అడుగు పెడతామని మేము మా జీవితంలో కూడా అనుకోలేము కల్లో కూడా మేము ఎట్లాంటివి ఊహించుకోలేము బాగుంది కానీ ఎందువల్ల వచ్చింది ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది ఇందులో వీళ్ళందరూ ఎందుకు కొట్టుకున్నారు వీళ్ళు ఎవరు అనేది క్లారిటీ ఇవ్వటంలో నాగసు డెఫినెట్లీ ఫెయిల్ మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా అండ్ హిందీ బెల్ట్ డౌన్ అయింది తమిళ్ చాలా డౌన్ ఉంది కేరళలో మళ్ళీ బ్రేక్ ఈవెన్ అవుతుంది కేరళలో వెరీ గుడ్ న్యూస్ అంటే తక్కువ కమ్మంటున్నారు సో సినిమా యొక్క ప్రైస్ కూడా చాలా ఎక్కువ అమ్మే సార్ త్రీ సెవెంటీ క్రోర్ వరల్డ్ వైడ్ షేర్ టార్గెట్గా రాబోతుంది సో వేర్ షేర్ వేరే అది వేరే వీడియోలు చెప్పి చూడండి సో అయితే ఇది ఈ నాకు నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఈ ఎయిట్ నైన్ మిస్టేక్స్ అనేవి ఈ సినిమాని చాలా ఇబ్బంది పెట్టాయి ఇవి కనుక పర్ఫెక్ట్గా లైన్లో ఉండుంటాయి జస్ట్ ఇమాజిన్ ఇందాక చెప్పిన ఒక్కసారి మళ్ళీ చూడండి వెనక్కి వెళ్ళి ఇవన్నీ మీరు ఇమాజిన్ చేసుకోండి కరెక్ట్గా కమలాసన్ వాడుకోవటం కావచ్చు ప్రభాస్ నిడివి ఎక్కువం సినిమా రన్ టైం తగ్గడం కావచ్చు ఈ కాంప్లెక్స్ సాంగ్స్ లాంటి సోదంతా కట్ చేసి క్యామియోస్ తగ్గించి లేకపోతే ఇందాక అనుకున్నట్టు అశ్వథాం క్యారెక్టర్ కరెక్ట్ టైంలో వచ్చి ప్రభాస్ స్క్రీన్ టైం కరెక్ట్గా పెట్టి అర్జునుడికి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఉండి వాయిస్ ఓవర్తో ముఖ్యంగా అన్నిటికీ మించి వాయిస్ ఓవర్తో స్టోరీస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఉంటే మాత్రం బాహుబలియా తొక్క అనేవారు జనాలు బట్ చూడాలి ఎంతవరకు వెళ్తుంది ఈ సినిమా ఏంటనేది మీకేం మిస్టేక్స్ అనిపించాయి ఏంటని కామెంట్స్ అంటే ఇందాక చెప్పా మళ్ళీ చెప్తున్నా ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిన్న ప్రతి ఒక్కరు నచ్చలేదని చెప్పే హక్కు ఉంటుంది దాని అర్థం వెళ్ళి వంట చేయాలి వంట చేసేవాడు వంట చేయడం వచ్చిన వాడే నచ్చలేదని చెప్పాల్సిన అవసరం మనం డబ్బులు పెట్టి అది వందలు వెయ్యి రూపాయలు రెండు వందలు టికెట్ కొనుక్కున్నాం సినిమా నచ్చలేదు నచ్చలేదని చెప్తాం డెఫినెట్లీ నచ్చినప్పుడు ఇంతకంటే హై హై చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి